నేను మా తండ్రి గారు కానీ నేను కానీ దాదాపు 13 సార్వత్రిక ఎన్నికల్లో పాల్గొన్నామండి. కుటుంబ పరంగా ఇటువంటి పరిస్థితిని నేను ఎన్నడూ చూడలేదు. చాలా బాధ కలిగిస్తుంది. ఎందుకంటే ఒక రాజకీయ వ్యవస్థలో గతంలో చాలామంది ఉన్న ఆస్తులు కూడా అమ్మేసుకుని, అమ్ముకోవడం కాదు, దేశం కోసం త్యాగం చేసి, విరాళాలు ఇచ్చి, సమాజానికి మేలు జరుగుతుందని, పాఠశాల భవనాల కోసమో, కాలేజ్ భవనాల కోసమో, పంచాయతీ కార్యాలయాల కోసమో, ఆసుపత్రుల కోసమో, ఆ రోజులోనే లక్షల విలువ చేసే భూములు దారాదత్తం చేసి పాపం చాలామంది రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తులు, మహానుభావులు చాలామంది ఉండేవాళ్ళు. ఒక పార్టీ కోసం ఆ పార్టీలోని సిద్ధాంతాలు, ఆ నాయకుడిని నమ్ముకున్నప్పుడు సుదీర్ఘమైన ప్రయాణం చేయాలనే నమ్మకంతో రాజకీయాల్లో ఆ వ్యవస్థని గౌరవించే విధంగా వాళ్ళు కూడా చాలా చక్కటి ప్రయాణం చేసేవాళ్ళు. ఈరోజు అంతా చాలా షార్ట్ కట్స్ కోసం, ఏదో T20 మ్యాచ్ ఆడినట్టు 10 నిమిషాల్లో అప్పటికప్పుడే ఒక విషయం గురించి, లేదా వాళ్ళ స్వలోభాల కోసం వాళ్ళు తీసుకునే నిర్ణయాలతోటి వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారు. అది చాలా బాధ కలిగిస్తుంది. ఈరోజు జరుగుతున్న పరిణామాలు మీ అందరికీ తెలుసు. వయసు నాది మీ అందరి ముందు, మీ అనుభవం ముందు తక్కువే, కానీ చూస్తూనే ఉన్నారు మీరు కూడా రకరకాల అంశాలపైన. ఈ మార్పు అనేది జరగాలి. ఆ తపన కోసమే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించారు. యువత అయినా సరే కనీసం సరైన రీతిలో స్పందించి పోరాడి ఈ వ్యవస్థ మార్పు కోసం వాళ్ళు కూడా మాతో పాటు ప్రయాణం చేస్తారని భావిస్తున్నాం. అది ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వినండి వినండి వినండి. నేను వినండి, నేను నేను సభాపతిగా నేను కొన్ని రోజులు ఉన్నాను, అర్థమైనా? ఇన్ని ఇన్ని ప్రశ్నలు ఒక సభ్యుడికి ఎప్పుడు ఇవ్వలేదు, అర్థమైనా? థ్యాంక్స్.